ఉత్తరాన్ని చూద్దాం. ఈశ్వరి గారు విజయవాడ నుంచి రాస్తున్నారండి. ఏరువాక పూర్ణిమ విశిష్టత ఏమిటి అని అడుగుతున్నారు. మనది వ్యవసాయిక దేశం, అంటే వ్యవసాయాన్ని చేసుకుని భూమి నుంచి పంటని పండించుకుని దాని ద్వారా యజమాని లేదా గృహస్థు అయిన వాడు భోజనాన్ని చేస్తూ ఇంటికి వచ్చే 10 మందికి భోజనాన్ని చక్కగా పెట్టేటటువంటి దేశం. అంచేతనే సుభిక్షంగా ఉంది అని అంటారు. అవును, అంటే చక్కనైనటువంటి ఆహార పదార్థాలని అందరికీ ఇష్టపూర్వకంగా ఇవ్వడం అని అర్థం. అందుకనే ఏ పురోహితుడైనా కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంలో పాలికల్ని, అంటే కొండ పైన ఉండేటటువంటి అలా ఉంచేటటువంటి పాలికల్ని తెచ్చి నైరుతి భాగంలో ఉండే మట్టిని తెచ్చి ఇలా చితిపి అలా ఆ పాలిక నిండుగా పోస్తాడు. నల్లగా ఉండే మట్టిని పాలికల్లో పోసాక కొత్తదైనటువంటి దారాన్ని ఇలా అలా అందంగా ఉండేలాగా చూడతాడు ఆయన. గోక్షీరం అంటే ఆవు పాలని తెచ్చి పూర్తిగా దాన్ని తడుపుతారు. ఆ మీదట నవగ్రహాలకి సంకేతంగా ఉండే నవధాన్యాలని దాంట్లో చల్లుతారు. అక్కడ మంత్రాలన్నీ ప్రారంభమవుతాయి. ఏమిటి దీని అర్థం? ఆ కనిపించేటటువంటి మట్టి అంతా కూడా మన ప్రపంచంలో లోకంలో కనిపించే భూమి, భూమికి సంకేతం. దాని మీద ఇలా చుట్టి కనిపించేటటువంటి తెల్లని దారాలు నాగటి చాళ్ళకి సంకేతం. నాగటి చాళ్ళు ఏ విధంగా ఉంటాయో దానికి సంకేతం. గోక్షీరం ఆవు పాలు సంపూర్ణమైన భూమిలో నుండి ఆహారాన్ని పైకి తేగలిగినటువంటి శక్తి కలిగినటువంటివి. అంచేత ఆ గోక్షీరాన్ని దాంట్లో వేస్తారు. లోకంలో ఉండేటటువంటి అందరూ కూడా నవగ్రహం యొక్క అధీనంలోనే ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి ఆ నవగ్రహాలకి సంకేతంగాను వ్యక్తి శరీరంలో ఉండేటటువంటి సర్వ వ్యాధులని, మానసిక శారీరక వ్యాధులని తొలగించగలిగినవి నవగ్రహాలకి సంబంధించిన నవధాన్యాలు కాబట్టి నవధాన్యాలని చల్లిస్తారు పురోహితులు. అంటే ఏమిటి, మనది వ్యావసాయిక దేశమయ్యా, మనం చక్కగా ఈ మట్టిలో ఈ విధంగా ధాన్యాన్ని వేసి పంట పండించి 10 మందికి పెట్టవలసిన దేశం అని చెప్పడానికి సంకేతం. ప్రతి కార్యక్రమంలోనూ మనం అలా చూస్తూ ఉంటాం దాన్ని. ఇది ఇలా చేయడం అనేది ఏరువాక పున్నమికి బాగా దగ్గరగా కనిపిస్తుంది మనకి. ఏరువాక పున్నమి జ్యేష్ఠ పూర్ణిమ రోజున వస్తుంది. నిజానికి జ్యేష్ఠం ఆషాఢం విపరీతమైనటువంటి ఎండలు కలిగినటువంటి మాసం. కానీ పరమేశ్వరుడు ఎంత గొప్పవాడంటే అప్పటికప్పుడు ఆ పనిని చేసుకోవద్దు, రాకాస్త ముందే సిద్ధం కాని తెలియచేయటానికి వీలుగా, అంటే ఆషాఢం తర్వాత శ్రావణం, భాద్రపదం వర్షాలు వస్తాయి కాబట్టి శ్రావణంలో లేచి వెంటనే ఎద్దుల్ని సరి చేసుకుంటాను, నాగల్ని సరి చేసుకుంటాను కాదు, 2 నెలల ముందు నువ్వు సిద్ధం కావాలని తెలియచేస్తూ జ్యేష్ఠ పూర్ణిమకి ఒక వర్షాన్ని కురిపిస్తాడు పరమేశ్వరుడు. అంటే వర్షం కురవగానే మనకు ఒక సూచన ఏర్పాటైనట్టు, అప్పుడు భూమికి నమస్కరించాలి, భూపూజని చేయాలి. సంప్రదాయం తెలిసిన వాళ్ళైతే భూసూక్తాన్ని చదువుతూ నవధాన్యాన్ని పొలం నిండుగా చల్లొస్తారు. అంతటి గొప్ప పండుగ ఏరువాక పండుగ. అప్పుడు ఇంకా నాగళ్ళని పూజించడం, వృషభాలని పూజించడం అవన్నీ ఇంకా చెప్పుకోబోతాం. ఏరువాక పున్నమి అనేది మనం వ్యవసాయదారులపై జీవితాన్ని గడపవలసిన వాళ్ళం, 10 మందికి భోజనాన్ని పెట్టవలసిన వాళ్ళం అని తెలియచేసేందుకు సంకేత రూపంగా వచ్చిన పండుగ అని అర్థం.